సిఏఏ ఎన్ఆర్సీలపై వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ఈ చట్టాలపై అవగాహన కల్పించేందుకు కష్ట నష్టాలపై చర్చించే దిశగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ నేత శంషుద్దీన్ సిఏఏపై వచ్చిన వ్యాసాలను సంకలనం చేసి పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఏఏపై కవితల పోటీ నిర్వహించి విజేతలకు మొమెంటోలు అందించారు. మా శంషుద్దీన్ పుస్తకం రాశాను రావాలని చెప్పని పుస్తకం చేతికిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ పుస్తకం సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ మీద ఈ సమస్య ఇటీవలే వచ్చింది. ఆ సమస్య మీద ప్రజల్లో పెద్ద ఎత్తున అనుకూల ప్రతికూల రెండు రకాల ధోరణులతో పెద్ద ఎత్తున స్పందనలు. ఈ సమస్యను గుర్తించి ఎప్పుడు పుస్తకం రాశాడో ఎప్పుడు ప్రింట్ చేశాడో నిజంగా చాలా గొప్ప విషయం. నాది సంస్కృతి ఒక పరిచయం, ఒక విచిత్రమైన పరిచయం. 141 రోజుల మహాపాదయాత్ర మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే కాకముందే ఇల్లు తిరుగుతూ వెళుతూ ఉంటే జట్పీ కాలనీలో వాళ్ళ స్కూల్ ఉండింది. ఆ రోజు పరిచయం. ఆ రోజే శంషుద్దీన్ మాటలు విని ముస్లిం సమాజంలో ఇలాంటి మేధావర్గం ముందుకొస్తే బాగుంటుంది అన్న ఆలోచన నాకుండింది. అంటే నేనేమి చేయలేని పరిస్థితి ఆ రోజు. నేను ఎమ్మెల్యేని కూడా కాదు, ఒక సాధారణ రాజకీయ కార్యకర్తని. తర్వాత నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయక ముందే ఓ నెల రోజుల ముందు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. చాట్ల నరసింహారావు గారు శంషుద్దీన్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఆ డివిజన్లో శంషుద్దీన్ పెట్టాలని నేను చాట్ల నరసింహారావు గారు, వారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్న వివేకానంద రెడ్డి గారితో, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ మేము ఇద్దరం రోజు మాట్లాడుకునే పరిస్థితి కాబట్టి శంషుద్దీన్ని ఎంపిక చేసి నేనే స్వయంగా శంషుద్దీన్ ఇంటికి వెళ్ళి మీకు టికెట్లు ఇస్తాం తీసుకోండి అని చెప్పడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత రాజకీయాలు మీకు అంతా కూడా తెలిసిన విషయాలే. ఏదేమైనా సమకాలీన సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి శంషుద్దీన్ యొక్క రాసిన పుస్తకాల పట్ల మనస్ఫూర్తిగా అభినందన తెలియచేస్తూ, ఇందాకే కవితలు చెప్తూ ఉన్నారు, నాకు ఒక కవిత గుర్తుకొచ్చింది. ఎప్పుడో 30 సంవత్సరాల ముందు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాకు ఇష్టమైన కవిత, జీవితం అనే ఒక ఎడారిలో స్నేహాలు ఎండబావులు, పరిచయాలు ఇసుక తుఫానులు, అయినా లేకపోలేదు అక్కడక్కడ ఆత్మీయత వయాశిస్సులని. జీవితం అనేది నిజంగానే ఒక ఎడారి, స్నేహాలు కనపడుతూనే ఉంటాయి ఎండమావుల్లాగా. మన మన ఇసుకల్లో నడిచిపోతూ ఉంటే ఎండమావులు కనపడుతూ ఉంటాయి, స్నేహాలు అంతే. పరిచయాలు ఇసుక తుఫాన్లు, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, సినిమా హాల్లో పోయినప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, నీదే ఊరు నాదే ఊరు వెళ్ళిపోతూ ఉంటాం ఇసుక తుఫానులు. అయినా కూడా అక్కడక్కడ ఆత్మీయత వయాశిస్తులు, జీవితకాలం కొనసాగించే బంధాలు. కాబట్టి ఆ యొక్క కవితల మీద, అంటే చిన్న కవితలు ఎందుకు చెప్పానంటే 3 అక్షరాల కవితలో ఎంత పరమార్థం ఉందో, ఈ సమాజం స్థితిగతుల్ని దశాదిశని చూపించే పరమార్థం అందులో ఉంది మొత్తం కూడా. మీ ఇంట్లో పెద్ద పండగ చేసే వంటకాలన్నీ మా ఇంటికి వస్తాయి. ఈ విధంగా మనం మన వంటకాలను మార్చుకుంటున్నాము, మన సమస్యలను మార్చుకుంటున్నప్పుడు దేశానికి సంబంధించిన ఒక సమస్య వచ్చినప్పుడు ఇది నిజమా అబద్ధం అనేది మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను చాలా త్వరగా దీన్ని రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో చేశాను. దీన్ని చదివి ఇంకేదైనా మీ సలహాలు ఉంటే నెక్స్ట్ తదుపరి ఎడిషన్లో దాన్ని చేంజెస్ చేస్తాను. మీ సలహాలు సంప్రదింపులు కూడా నాకు పుస్తకం మీద మీ ఒపీనియన్ కావాలి. ఇక పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో నాకు తెలిసి ఇంకా ఫ్రీక్వెంట్గా మత సమరసం మీద కావచ్చు, ప్రజలను ఐక్యం చేయడానికి ఇంకా చాలా కవి సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు కవులందరూ కూడా అయితే నాకు సంబంధం లేదులే, ఇదే మేమేదో కవితలు రాసుకుంటాం అంటే, కవి ఎప్పుడైతే తన గొంతెత్తి అతను సమాజానికి తెలియ అతను బాధ్యత అది, నా ఇది నా ఊరికి నా కవిత నాకు మాత్రం అనుకుంటే కాదు, సమాజాన్ని ప్రభావితం చేయాలి. తెలంగాణలో ఉద్యమం వచ్చినప్పుడు కవులు వాళ్ళ పాత్ర చాలా గొప్పగా పోషించారు. కాబట్టి
వాళ్ళు విజయవంతమయ్యారు, మనం కాలేకపోయారు. మనకు ప్రోత్సాహం కూడా తక్కువ ఉండేది ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఇక్కడ కళా పోషకులు దగ్గర నుంచి కానీ. సోదరులారా, మనం సిఐఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని మీద మనం చర్చించుకునే బదులు అసలు మనం మానవత్వం ఏంది, మనిషి ఏంది, మనిషి పుట్టుక ఏంది అనేది మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక ఇస్లామిక్ కంట్రీగా, మనం పాకిస్తాన్కి వెళ్ళినాం అనుకోండి పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అంటారు, అదే మనం అమెరికాకి వెళ్ళినామనుకోండి క్రిస్టియన్ కంట్రీ అంటారు, అదేవిధంగా మనం జపాన్ చైనా కానీ వెళ్తే బౌద్ధ మతాన్ని ఆచరిస్తారంటారు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన గుర్తింపు ఉంది. అయితే ప్రపంచంలో మేము ఏ మూలకు వెళ్ళినా కానీ సెక్యులర్ కంట్రీ ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది భారతదేశం అని మేము గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి భారతదేశంలో మెజార్టీ ఎవరైతే ఉన్నారో, మెజార్టీ వర్గం ఏదైతే ఉందో అది హిందువులకు చెందిన హిందూ సోదరులు.